Friends, brothers and sisters, very serious message from God. ఇప్పుడే ప్రేయర్ చేస్తుండగా విశాఖపట్నం నుండి మేము ఖమ్మం బయలుదేరి వెళ్తున్నాం. దేవుడు ఒక విషయం రివీల్ చేశాడు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా మొర్ర పెడితే మోషేని దేవుడు పంపించాడు తన ప్రజల్ని విడిపించడానికి, రక్షించడానికి. మన రాష్ట్ర ప్రజల మొర్ర, మన దేశ ప్రజల మొర్ర ప్రభు ఆలకించాడు. నేను ఇక్కడ రిలీజియన్ మాట్లాడలేదు. మరలా మోదీ గవర్నమెంట్ గారు గెలిస్తే, నిన్న రాత్రి విశాఖపట్నంలో పాస్టర్ ఎంఏ పాల్ గారు అని మా మిత్రులు మా ఆఫీస్కి రావడం జరిగింది. 83 నుండి మాకు పరిచయం అయిన ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ గోడి శామ్యుయల్, డాక్టర్ ఎంఏ పాల్ అంటే అందరికీ పరిచయం. ఒక పెద్ద దైవజనుడు. 83లో మా ట్రైనింగ్ సెంటర్ వచ్చి బలంగీర్లో టీచింగ్ ఇచ్చేవారు. ఆయన ఒక మంచి మాట అన్నారు, దేవుడు మిమ్మల్ని జైలుకి పంపించింది మిమ్మల్ని యోసేపు వలె భవిష్యత్తులో అంటే ఆయన అన్న మాటలు ఆయన చెప్తే మంచిది, ఈ దేశాన్ని రక్షించడానికి. అవును, చూసారా శ్రీశ్రీ రవిశంకర్ బెంగళూరు ఆయన ఏమన్నారో, రామ్ టెంపుల్ కట్టకపోతే సిరియాలాగా మన దేశం అయిపోతుంది అని. అందరూ హిందువులు ఆయన్ని వ్యతిరేకించారు ఆ మాటకి. రామ్ టెంపుల్ కావాలా మనకి, మస్జిద్ కావాలా, చర్చ్ కావాలా, ప్రజల అభివృద్ధి కావాలా? టెంపుల్ ఎక్కడైనా టెంపుల్ కట్టుకోవచ్చు, మస్జిద్లు కట్టుకోవచ్చు, చర్చిలు కట్టుకోవచ్చు, దానికి కాదు. సుప్రీంకోర్టులో ఇంకా అది ఆర్డర్ పాస్ అవ్వకుండా ఇలాగ రెచ్చగొట్టడం బాగోలేదు. కనుక బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళకి సపోర్ట్ చేసిన టీడీపీ చంద్రబాబు జగన్ కానీ గెలవకూడదు మన రాష్ట్రంలో. ఇప్పటి వరకు వాళ్ళు సపోర్ట్ చేశారు, మరలా చేస్తారు. మీరు దైవజనులు అందరూ గమనించండి, 50,000 మంది ఆంధ్రాలో, 28,000 మంది పాస్టర్స్ తెలంగాణలో ఉన్నారు. మొలనా సెంటి, మీ అందరికీ హిందూ ప్రీస్ట్ కూడా మనతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 5,000 మన మేనిఫెస్టోలో ప్రతి నెల ఎందుకు గిఫ్ట్గా ఇస్తున్నామంటే, హిందువులేంటి, ముస్లింలేంటి, క్రిస్టియన్స్ ఏంటి, కలిసి ఉండాలి. ఎంపీ, హైదరాబాద్ ఎంపీ ఓ మాట అన్నారు, పెద్ద ఆయన ఓఎస్ఎస్ అనుకుంటా, ఇంతకుముందు నేను కలవడం జరిగింది. ఈ దేశం వస్తే రవాండా బురుండి అంటే ఆయన ఎడ్యుకేటెడ్, ఆయనకు తెలుసు, చాలా మందికి తెలియదు. రవాండా బురుండి నేను వెళ్ళి ఆ దేశ ప్రెసిడెంట్లకి సలహా ఇచ్చి ఆ దేశంలో పార్లమెంట్ బురుండి హుట్టుట్టుట్సి యుద్ధం ఆపి, మరలా 2000లో యుద్ధం అవుతుంటే 94 తర్వాత ఆపి, ఆ పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చింది మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ షాంగ్లియానా గారు. బీజేపీలో ఎంపీ చేశారు, నాకు చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ ఆయన ఉన్నారు. కొంచెం జర్నీ అలా ఆపు, ఇది చాలా దేవుడు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. ఇప్పుడే ప్రేయర్ చేసి మీతో మాట్లాడుతున్నా. ఆయన ఓ మాట అన్నాడు, రవాండా బురుండి లాగా ఇండియా అయిపోద్ది మళ్ళీ ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ పార్టీలు గెలిస్తే అని. అంటే ఏంటి, 90 రోజుల్లో 900,000 ఒకరు చంపుకున్నారు ఒక హూటీ టుట్సీ మధ్య యుద్ధమై. ఇప్పుడు హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య యుద్ధం పెట్టాలని ఫెనాటిక్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అమెరికన్ సిఐఏ గవర్నమెంట్ విశ్వ హిందూ పరిషత్ని, బజరంగ దళ్ని టెర్రరిస్ట్ గ్రూపులుగా రికగ్నైజ్ చేశారు. వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తుందంటే ఈ దేశంలో శాంతి ఉండాలా, హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు,
జ్యూస్ అందరూ ఎథియస్ట్ కలిసి ఉండాలి. మనం యుద్ధాలు వద్దు, శాంతిగా పోవాలి. దైవజనులారా, మీ 50,000 మంది ఉన్న 50 లక్షల మందిని ప్రతి ఒక్కరూ గోడి శామ్యుల్ గారు, ఎంఏ పాల్ గారు ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్టు, మీరు ఒక్కొక్కరు మీ మా సంఘంలో ఉన్నవారికి 10 మందికి చెప్పి ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశాన్ని యునైట్ చేయడానికి కృషి చేయండి. అభివృద్ధి అన్నది, ఆర్థిక సహాయం అన్నది దేవునికి నాకు వదిలేయండి. మీ పని మీరు చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఇది అందరికీ పంపించండి, ప్రతి దైవజనుడికి, ప్రతి మీడియాలో దీన్ని ప్రమోట్ చేసి మన రాష్ట్ర తెలుగు ప్రజల్ని, మన దేశ భారతీయుల్ని ఏకం చేసి మీడియా వారు, తెలివైన వారు మన దేశాన్ని కాపాడుకుందాం. లెట్ అస్ సేవ్ సెక్యులర్ ఇండియా. అందుకే కదా కపిల్ సిబ్బల్ గారు 25 డిసెంబర్ ఎయిటీన్ మంత్స్ తర్వాత బయటకు వచ్చి ఓపెన్గా ఈ పార్టీలందరి తరపున ఆయన మాట్లాడి సేవింగ్ ఇండియా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని మనతో జాయిన్ అయ్యారు. ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ సిఎంఆర్పిఎం, ఐమ్ ఇంట్రెస్టెడ్ టు సేవ్ అవర్ నేషన్, అవర్ పీపుల్. వి గాట్ టు సేవ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రీచ్ ఎవ్రీ వన్, షేర్ విత్ ఎవ్రీ వన్. Our heavenly gracious Father, we pray that we will be united in our nation, irrespective of caste, creed, religion, whether Hindu or Muslim or Christian or atheist or Buddhist or Jain. Unite our hearts. Lord, we Indians, we respect every freedom of every religion, Hindus, Muslims or Sikhs or Christians. They can worship their faith and their belief. But Lord, I pray that you would unite us instead of the devil dividing us. Unite us. Hindus, Muslims, Christians, and all people of all faiths. Thank you. Spread this all over. Thank you. Thank you. Reach. Let's not lose this chance. Thank you.